ఎక్స్ప్రెస్ నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు జిల్లాకు చేరుకున్న కేంద్ర సాయుధ బలగాలు. రాజకీయ పార్టీల ప్రతినిధులను ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను ఈ నెల 20వ తేదీలోగా సమర్పించాలని కోరిన కలెక్టర్ రోనాల్డ్ రోజ్. రాబోయే ఎంపీటీసీ మరియు జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన వార్డుల వారీగా గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితాలపై తమ తమ అభ్యంతరాలను ఈ నెల 20వ తేదీలోపు సమర్పించాలని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులను జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోజ్ కోరారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వార్డుల వారీగా గ్రామ పంచాయతీ ఓటర్ల లిస్టు ఈ నెల 16వ తేదీన ప్రచురించడం జరిగిందని, ఈ జాబితాపై అభ్యంతరాలు తెలపడానికి 17వ తేదీ నుండి 20వ తేదీ వరకు గడువు విధించడం జరిగిందని, అన్ని అభ్యంతరాలపై సమీక్షించిన అనంతరం ఈ నెల 27వ తేదీన తుది జాబితా ప్రచురించడం జరుగుతుందన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులను, తమ పార్టీకి చెందిన గ్రామ మరియు మండల స్థాయి కార్యకర్తలను సంప్రదించి ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా ఈ నెల 20వ తేదీలోపు సంబంధిత ఎంపీడీఓ కార్యాలయంలో సమర్పించవలసిందిగా సూచించారు. ఈ సమావేశంలో ఎన్నికల ప్రత్యేక అధికారిని క్రాంతి ఐఏఎస్, కలెక్టర్ రోనాల్డ్ రోజ్, జిల్లా అధికారులు స్వర్ణలత, డిపిఓ వెంకటేశ్వర్లు, వివిధ పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండల కేంద్రంలో జడ్చర్ల రెవెన్యూ సాధన సమితి అఖిల పక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మత్స్యకార సంఘం జిల్లా అధ్యక్షుడు తెలుగు సత్యయ్య, రెవెన్యూ డివిజన్ సాధన సమితి కోఆర్డినేటర్ రమేష్ నాయక్ బాలకృష్ణ, రైతు రాజ్యం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎక్స్ ఎంపీటీసీ బాలవర్ధన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. జడ్చర్ల రెవెన్యూ డివిజన్ సాధన సమితి కోఆర్డినేటర్ రమేష్ నాయక్ మాట్లాడుతూ, జడ్చర్ల నియోజకవర్గాన్ని రెవెన్యూ డివిజన్గా మార్చాలని డిమాండ్తో 2016లో మొదటి దిశ జిల్లాల రెవెన్యూ డివిజన్లను, మండలాలను ఏర్పాటు జరుగుతున్న సమయంలో జడ్చర్ల రెవెన్యూ డివిజన్ సాధనకై అఖిల పక్షంతో అలుపెరగని పోరాటం చేశామని, ఎన్నో ఆందోళనలు, నిరసనలు, ధర్నాలు, ర్యాలీలు నిర్వహించామని, అప్పట్లో మంత్రి హోదాలో ఉన్న ప్రస్తుత శాసనసభ్యులు డాక్టర్ సి లక్ష్మారెడ్డి గారు దీక్షాసలికి విచ్చేసి అధికారికంగా పత్రికాముఖంగా రాష్ట్రంలో 2వ దశలో ఏమాత్రం నూతన రెవెన్యూ డివిజన్లు ఏర్పాటుకు అవకాశం ఉన్నా జడ్చర్ల నియోజకవర్గాన్ని రెవెన్యూ డివిజన్గా మార్చేందుకు నేను ముందుండి కృషి చేస్తానని హామీ ఇచ్చిన సంగతిని ప్రశ్నించారు. నేడు జడ్చర్ల రెవెన్యూ డివిజన్ సాధించేందుకై, జడ్చర్ల రెవెన్యూ డివిజన్ నియోజకవర్గం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసేందుకై గల ఆవశ్యకతలు అర్హతలు తెలియజేస్తూ, గతంలో జరిగిన ఉద్యమాన్ని స్పృశిస్తూ కరపత్రాన్ని తయారు చేయించడం జరిగింది. ఆ యొక్క కరపత్రాన్ని ఈరోజు అన్ని రాజకీయ ప్రజాసంఘాలు, విద్యార్థి, ఉద్యోగ, విశ్రాంత ఉద్యోగులు, మేధావులు, విద్యావంతులతో కలిపి నేడు కరపత్రాన్ని ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. డిమాండ్ ఏంటంటే, మొట్టమొదటి డిమాండ్ మనకు ఫస్ట్ నుంచి 2016 నుంచి నేటి వరకు గత 3 సంవత్సరాలుగా జడ్చర్లను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని చెప్పే డిమాండ్ మీద నిరంతరం ఎన్నో నిరసన కార్యక్రమాలు, పోరాటాలు, ఉద్యమాలు నిర్వహించిన 2016లో అప్పుడు నూతన జిల్లాలు, నూతన రెవెన్యూ డివిజన్లు, నూతన మండలాలు ఏర్పాటు జరుగుతున్న సమయంలో ఎన్నో ఆందోళన కార్యక్రమాల అనంతరము అప్పటి మంత్రి హోదాలు ప్రస్తుత ఎమ్మెల్యే గారు లక్ష్మారెడ్డి గారు దీక్షాస్థలికి ఇచ్చేసి 2వ దశ ఏమాత్రం మార్పులు చేర్పులకు అవకాశం ఉన్నా నూతన రెవెన్యూ డివిజన్లకు కానీ, నూతన జిల్లాలకు కానీ, నూతన మండలాలకు కానీ 2వ దశ ఏమాత్రం మార్పులకు చేర్పులకు అవకాశం ఉన్నా రెవెన్యూ డివిజన్ కానీ, జడ్చర్లకు రెవెన్యూ డివిజన్ సాధించేందుకు కానీ ముందుగా నేనే కృషి చేస్తాను, ముందుండి కృషి చేస్తానని చెప్పి ఆ రోజు మాట ఇచ్చినందుకు ఆయనపై ఉన్నటువంటి గౌరవంతో నాడు 2016లో ఈ ఉద్యమాన్ని వాయిదా వేయడం జరిగింది, విరమించుకోవడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో చూసుకుంటే కొత్త జిల్లాలు ములుగు, తర్వాత నారాయణపేట కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. అదేవిధంగా కొల్లాపూర్, కోరుట్ల 2 కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పడ్డాయి. మొన్నటికి మొన్న 4 మండలాలు కొత్తగా ఏర్పడ్డాయి. కానీ గతంలో ఎన్నో రకాలుగా ఉద్యమాలు చేసి
ఈ యొక్క రెవెన్యూ డివిజన్ కావాలని ఆకాంక్ష నిర్మించినటువంటి ఈ యొక్క చర్చల రెవెన్యూ డివిజన్ మారడం అనేది డిమాండ్ అనేది నేడు కొల్లాపూర్ కోరుకుంటాను కూడా రెవెన్యూ డివిజన్ చేస్తూ చేసినప్పటికీ కూడా చర్చలు చేయకపోవడం చర్చలకు జరిగిన తీవ్ర అన్యాయంగా చర్చలు ప్రజలు పరిగణిస్తూ ఉన్నాం. అందుకు గాను ఫైర్ స్టేషన్ ఉన్నది, రైతులకు అన్ని విధాల సౌకర్యాలు ఏర్పడతాయి. ప్రతి దానికి జిల్లాకు పోవాలి అంటే మాగునారికే పోవాలి, మాగునారికే ఉండాలి. ఈడ జడ్చర్లకు అన్ని విధాల అనుకూలంగా ఉన్నాడు. సెంటర్ ప్లేస్ లాక్కున్నారు. నేషనల్ హైవే చుట్టుముట్ట అక్కడ నుంచి కల్వకుర్తి నుంచి ఇక్కడ నాగరికర్ణం నుంచి ఇక్కడ రోడ్లన్నీ ఇక్కడ స్కూరలు ప్రత్యేకించి మాగునారు వరకు. ఇంకో విషయం ఏం చెప్తున్నారంటే నాయకుల లోపము అవగాహన లోపం వల్ల మరకలు కూతేస్తే తెల్లవారుదారు ఈ నుంచి కూతేస్తే మరకలు ఇది సపరేట్ వస్తాయి. అక్కడ పాటలు పాడుతుంటే ఈడు వస్తుంటాయి. కానీ మరకలు ఎక్కడ నాగరికర్ణులు 40 కిలోమీటర్లు. ఈ ప్రభుత్వానికి కళ్ళున్నాయా చెవులున్నాయా నాకు అర్థమైతే ఈ రెండు లేవు. గుడ్డిగా పోతున్నది ప్రభుత్వం. మరకలు 4 కిలోమీటర్లు జడ్చాలట బాదేపల్లికి నడిచిపోయి నడిచి వస్తున్నారు పొద్దున్నే తెల్లవారుదామని స్కూల్ పిల్లలు అటువంటి అటువంటిది నాగరికర్ణులు 4 కిలోమీటర్లు ఇచ్చిపెట్టి 40 కిలోమీటర్లు పోవాల్సి వస్తున్నారు. ఇంకెక్కడున్నది ప్రభుత్వం? రైతులకు చాలా ఇబ్బందికరం. బాదేపల్లి మార్కెట్కి మీరు రావద్దు, మీరు ఇక్కడ గౌరవంగా నాగరికర్ణులు అంటే వాళ్ళకి పోవాలి నాగరికర్ణులు 40 కిలోమీటర్లు రావాలి. ముఖ్యంగా రైతులకు చాలా ఇబ్బందికరం. రైతులకు చాలా సౌకర్యం ఇక్కడ రెవెన్యూ డివిజన్ కావాలి. పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు సంసిద్ధంగా పోలీసులు జిల్లాకు చేరుకున్న కేంద్ర సాయుధ బలగాలు స్థానిక ప్రజలతో సాన్నిహిత్యం పెంచుకుంటూ ఎన్నికల వేళ శాంతియుత వాతావరణ నిర్మాణానికి ప్రజలు సహకరించాలని పోలీస్ శాఖ వారు తెలిపారు. కట్టుదిట్టమైన చర్యలు చేపడతామని భరోసా ఇస్తూ పోలీసులు బలగాలు ఆయా గ్రామాల్లో కవాత్తు నిర్వహించారు. సోమవారం నాడు ఉదయం కుర్వగడ్డపల్లి గ్రామం, జడ్చర్ల పిఎస్, కొల్లూరు గ్రామం, నవాబ్పేట పిఎస్ పరిధిలో సాయుధ బలగాలు కవాత్తు నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు జిల్లాకు చేరుకున్న కేంద్ర సాయుధ బలగాలు. రాజకీయ పార్టీల ప్రతినిధులను ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను ఈ నెల 20వ తేదీలోగా సమర్పించాలని కోరిన కలెక్టర్ రోనాల్డ్ రోజ్. ఇవి ఇవాల్టి వార్తలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.